ఈ హారతులు ఇవి దే డోంట్ కేర్ మచ్ ఫర్ ఇట్. ఇప్పుడు రామాయణం ప్రవచనం చేసేవాడు ప్రవచనం తక్కువ హారతులు ఎక్కువ ఉంటాయి. ప్రతి అడుక్కి హారతి, అదిగో హనుమంతుడు గెంతేడంటే హారతి, కొబ్బరికాయ కొట్టేస్తూ ఉన్నా హారతి ఇచ్చేసుకోవాలి. దే డోంట్ గెట్ ఇన్ టు ఆల్ దాట్. సరే నేను ఇలాంటివి ఏం పెట్టను, నేను ఉడికే అక్కడ కూర్చున్నట్టు పాఠం చెప్పేసి నా దారి నేను పోతా. వాళ్ళు చాలా ప్రేమగా వింటారు. ఈ కథ అంతా ఎందుకు చెప్తున్నట్టు నేను అంటే ఏమిటి, ఎ థింకింగ్ పర్సన్, వయస్సుతో సంబంధం లేదు, ఎ థింకింగ్ పర్సన్ వాడు డివిజన్ని ఎన్నడూ యాక్సెప్ట్ చేయలేడు. అండ్ అద్వైతము ద వన్నెస్ అనేది ఎ థింకింగ్ పర్సన్కి ఎప్పుడూ అట్రాక్టివ్గానే ఉంటుంది. ఎందుకంటే లోతులోకి వెళ్తే మీకు డివిజన్ అన్నది ఇట్ లూజెస్ ఇట్స్ వాల్యూ, ఇట్ బికమ్స్ న్యూసెన్స్. ఓన్లీ వన్నెస్ ఇస్ ద ట్రూత్. ఎవరినైనా అడిగి చూడండి, దీనికోసం కులం మతం వర్గం ఇవేమీ సంబంధం లేదు, ఎవరినైనా అడిగి చూడండి, బుద్ధిమంతుడైన వాడు వన్నెస్కి ఓటేస్తాడు, డివిజన్కి ఓటే అన్నడూ వేయడు. బుద్ధిమంతుడు యొక్క లక్షణం కాబట్టి ద్వైతము ఆపాత రమణీయంగా ఉంటుంది, పై పైన చూడడానికి చాలా రమణీయంగా ఉంటుంది. మంచిది. పురశ్చక్రే ఇది ప్రకృత్యా పురఃపురుష ఆవిశత్ ఇది. ఇది బృహదారణ్యకోపనిషత్తులో ఈ ప్రవేశ శృతి ఈ విధంగా ఉన్నది. పురశ్చక్రే, పురహ అంటే బహువచనం, పూహు పురౌ పురహ స్త్రీలింగ శబ్దం, రేఫాంత స్త్రీలింగ శబ్దం, పురం పురౌ పురహ అది శబ్దం. సో పురహ చక్రే అంటే పురములను నిర్మాణము చేశాను. పురం అంటే ఏమిటండి, వేదాంతంలో పురం అంటే ఏమిటి, ఇది పురం. పురం నవద్వారం, నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. మీరు విన్నారా ఈ శ్లోకం, భగవద్గీతల శ్లోకం. సో మనస సన్యస్య ఏదో ఉంది శ్లోకం. సో నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్, ఇది పురము. పురము పురహ అంటే ఏకవచనం కాదండి, మీరు అది అర్థం చేసుకోవాలి. అష్టాచక్ర నవద్వారా దేవానాం పూరయోధ్య పూహు అంటే పురము. అష్టాచక్ర నవద్వారా, ఎనిమిది చక్రాలు తొమ్మిది ద్వారములు. దేవానాం పూహు, దేవతలందరూ ఉంటారు ఇక్కడ. అయోధ్య, ఇది అయోధ్య కూడా పైగా, యోధుమ్న శక్య అయోధ్య, ఇది వేదమంత్రం కాబట్టి ఇది పురము. ఇటువంటి బహువచనం, ద్వితీయ బహువచనం, పురహ ద్వితీయ బహువచనం. అంచేతనే మీకు అది స్త్రీలింగ శబ్దం, అంచేతనే నకారం కనపడదు. తస్మాత్ శశోన పుంసి, నకారం పుంలింగంలోనే ఉంటుంది. ఎనీవే, సో పురములను నిర్మాణము చేశాను. ఎవరు, ఈశ్వరుడు. పురములంటే ఈ దేహములన్నింటినీ నిర్మాణము చేశాను అని మొదలుపెట్టారు. ఇది ప్రకృత్యా పురఃపురుష ఆవిశత్. పురుష అంటే పరమేశ్వరుడు, పూర్ణ పరమేశ్వర ఆయనకి పురుష అంటారు. పురుష సూక్తం విన్నారుగా మీరు. పురుష సూక్తం అంటే ఏమిటనుకుంటున్నారు, ఈ సూక్తం నా సూక్తం కాదు, ఈశ్వరుని యొక్క సూక్తం. పురుషుడంటే ఈశ్వరుడు అని అర్థం, పూర్ణ పరమేశ్వరుడు. ఆయన పురుషుడు ఈ పురములను నిర్మాణము చేశాను అని మొదలుపెట్టి పురహ ఆవిశత్, ఆ పురములను ఆవిశతు అంటే ప్రావిశతు అని అర్థం, ప్రవేశించను. కాబట్టి ఈ పురము నిర్మాణం చేసింది దేవుడు, దాంట్లో ప్రవేశించిన వాడు కూడా దేవుడే. రూపం రూపం ప్రతిరూపోబుభూవ తదస్య రూపం ప్రతిచక్షణాయ. ఇది కఠోపనిషత్తు. ఇది బృహదారణ్యుగంలో ఉంది, కఠంలో కూడా ఉంది. నేను కఠం ఉన్నాను, బృహదారణ్యుగంలో కూడా ఉంది. ఇది కూడా చాలా ఇంట్రెస్ట్. రూపం రూపం ప్రతిరూపోబుభూవ, ఇది ఎలాగో నేను చెప్తా చూడండి. మన ఇంట్లోకి ఎలక్ట్రిసిటీ వచ్చింది, ఫ్యాన్లో దూరి ఫ్యాన్ అయింది, ట్యూబ్ లైట్లో దూరి ట్యూబ్ లైట్ అయింది, ట్యూబ్లా ఉండే లైట్ అయింది, బల్బులో దూరి బల్బు లైట్ అయింది, టీవీలో దూరి సినిమా అయింది, థియేటర్లో దూరి హీటింగ్ అయింది, కూలర్లో దూరి కూలింగ్ అయింది. రూపం రూపం ప్రతిరూపో బభూవ, అది ఎలా ఉంటే దానికి తగ్గట్టు అవుతుంది. అది ఇప్పుడు ఎన్నున్నాయి, నేను చెప్పిన గ్యాడ్జెట్స్ ఎన్నున్నాయి, అరడజన్ ఉన్నాయి. కాబట్టి అరడజన గ్యాడ్జెట్స్ ఉన్నా వాటిల్లో ఉన్నది ఒక్కటే, అదేమిటండి మరి, రూపాలు అరడజన్ ఉన్నాయి. అదే మరి ఆ రూపాల్లో ప్రవేశిస్తూ ఆ రూపాలకి తగ్గట్టుగా అయిపోతూ ఉంటుంది. అది దాంతో మనకి భిన్న భిన్నాలుగా భాషిస్తుంది. థియేటరు
డిఫరెంట్ ఫ్రమ్ కూలర్ అని అనిపిస్తుంది. ఎందుకని హీటర్లో ఎలక్ట్రిసిటీ హీట్ అయి కూర్చుంది, కూలర్లో ఎలక్ట్రిసిటీ కూల్ అయి కూర్చుంది, కాబట్టి కోల్డ్నెస్ అయి కూర్చుంది. దాని దాంతో ఆ ఉపాధిని బట్టి అలా తయారైపోయింది. దాంతో హీటింగ్ వేరు, కూలింగ్ వేరు, కాబట్టి హీటర్ వేరు, కూలర్ వేరు, కాబట్టి హీటర్లో ఉన్నది వేరు, కూలర్లో ఉన్నది వేరు అన్నాడే పప్పులో కాలు వేశాడు. వాడికి తత్వం తెలియదంటే ఏకస్తథా సర్వభూతాంతరాత్మ సుసాక్షి చేత కేవలం నిర్గుణశ్చ. కాబట్టి సో అది మంత్రం, రూపం రూపం ప్రతిరూపో బభూవ. రూపాలు మారికొన్నది, ఆ రూపాలకి తగ్గట్టుగా ఆయన ప్రతిరూపుడైపోయినాడు. రూపం రూపం అంటే ఉపాధిభూతం దేహం, రూపం అంటే ఉపాధిభూతమైన దేహము, కుక్క దేహము. దాంట్లో కుక్కలాంటి చైతన్యం అయిపోయాడు, మనిషి దేహము మనిషిలాంటి చైతన్యం అయిపోయాడు. ఇక్కడ కుక్క దేహానికి తేడా, మనిషి దేహానికి తేడా, వాటిలో ఉండే చైతన్యం ఒక్కటే. ప్రతిరూపో బభూవ, తర్వాత ప్రతిబింబం అయిపోయాడు. కుక్కలో ఉన్న చైతన్యము, దాంట్లో ఉన్న నేను కుక్క యొక్క నేనులాగుంటుంది, మనిషిలోని నేను మనిషి యొక్క నేనులా ఉంటుంది. ప్రతిబింబంలో మార్పులు ఉంటాయి. ప్రతిరూపో బభూవ అంటే ప్రతిబింబో బభూవ. అయితే తదస్య రూపం ప్రతిచక్షణాయ. సో ఈ రూపము అంటే ఈ పరమాత్మ యొక్క ఆ ప్రతిబింబం ఏదైతే కలదో, ఆ ప్రతిబింబం ఏదైతే కలదో, మీరు ఆ ప్రతిబింబాన్ని పట్టుకుంటే ప్రతిచక్షణాయ ఆ పరమాత్మ యొక్క యథార్థ స్వరూపం మీకు తెలుస్తుంది. ఈశ్వరుణ్ణి వెతకాలంటే రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి ఈశ్వరుణ్ణి చెప్పమంటే మీ థాట్ ఎక్కడి నుంచి ఉదయిస్తుందో తెలుసుకో, అదే ఈశ్వరుడు అవుతుందని మీకు చూడాలి. కాబట్టి నువ్వు ఆ ప్రతిబింబాన్ని చూసి అదే సత్యం అనుకోకు. ప్రతిబింబం పరిచ్ఛిన్నంగా ఉంటుంది, భిన్నంగా ఉంటుంది, కాబట్టి పరిచ్ఛేదము భేదము సత్యము అని అనుకోకు. ఆ ప్రతిబింబము దాన్ని పట్టుకో. ప్రతిచక్షణాయ, ఇట్ ఈస్ మెంట్ ఫర్ చతుర్థి అంటే ఇట్ ఈస్ మెంట్ ఫర్ అండర్స్టాండింగ్ ది రియాలిటీ. చంద్రుణ్ణి, చంద్రుడి యొక్క తత్వాన్ని తెలుసుకుందుకు ప్రతిబింబం సహకరిస్తుంది. ఇప్పుడు నీళ్ళలోకి చూశాను నేను, నీళ్ళలోకి చూస్తే చంద్రుడి యొక్క ప్రతిబింబం కనపడుతుంది. కనపడితే మీకు మామూలుగా నీళ్ళలో చూస్తే గట్టు మీద ఉండే చెట్లన్నీ నీళ్ళలో తల్లకిందులుగా కనపడతాయి. ఆ నీళ్ళలో కనపడే చెట్లు, నీళ్ళలో కనపడే చంద్రుని యొక్క ప్రతిబింబము, వెంటనే దాన్ని చూసి మీరేం చేయాలి, తల పైకెత్తి ఆ చెట్లని, అసలైన చెట్లని, అసలైన చంద్రుణ్ణి చూడాలి. అందుకోసం అవి అక్కడ కనపడ్డాయి. దాని ప్రయోజనం అది, ప్రయోజనం అంటే మీకు కొంత ప్రయోజనం సిద్ధిస్తుంది అలాగా దృష్టాంతం. అదేవిధంగా మీయందు ఉండే చైతన్య ప్రతిబింబం చూసి ఈ చైతన్య ప్రతిబింబం ప్రసరంతుంది కాబట్టి ఇదే సత్యం అనుకుంటే ఉపయోగం ఏముంది, వేస్ట్. అది తప్పది. ఈ భిన్నము, ఇది అల్పము, భిన్నము మిగతా వాటికంటే భిన్నము, తప్పు. ప్రతిబింబాన్ని చూసి నువ్వు సత్యాన్ని పట్టుకోలేవు. ఈ ప్రతిబింబమునకు కరస్పాండింగ్ బింబం ఉంటుంది. ఈ చైతన్యం ఎక్కడి నుంచి ఆవిర్భవ, ఈ పరిచ్ఛిన్న చైతన్యం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసుకో, అది పరమాత్మ అని అలాగా ఆ మంత్రం చెప్తోంది. సర్వాణి రూపాన్ని విచిత్య ధీర నామాని కృత్వాభివదను యదాస్తే. ఇది పురుష సూక్తం. ఈ మంత్రాలన్నీ చాలా మళ్ళీ బృహదారణ్యకమా తైత్రీయ, తైత్రీయ ఆరణ్యకం అంటే పురుష సూక్తమే, నేను తైత్రీయ ఆరణ్యకంలో ఉంది పురుష సూక్తం. సో ధీర అంటే వివేకము గలవాడు. నేను చెప్పిన చూడండి బుద్ధిమంతుడని, ఈ యంగ్ పీపుల్ చాలా బుద్ధిమంతులుగా ఉంటారన్నాను, వాడు ధీరుడు అంటే. ప్రతిదానికి గుడు బసమన్న తలకాయ ఊపివాడు ధీరుడు కాదు, తలకాయ ఊపివాడు ధీరుడు కాదు, ఆలోచించేవాడు ధీరుడు. ధియం రాతి ఇది ధీర, బుద్ధిని సద్వినియోగం చేసేవాడు ధీరుడు. వాడు ఏం చేస్తాడు, సర్వాణి రూపాన్ని విచిత్య, రూపం ఉంటుంది ఆ రూపాన్ని వాడు ఏం చేస్తాడంటే, ఓహో మంత్రాలకు అర్థం అంటే కొంచెం
రాక్షసుగానే చెప్పాల్సి ఉంటుంది. అయినా ఈ పుస్తకంలో చూసుకుంటే మనకి తేలిపోతుంది. ఓకే, సర్వజ్ఞుడు అయ్యే పరమాత్మ సకల రూపములను సృష్టించి పేర్లను పెట్టి వాటి ద్వారా పలుకుతూ ఉండును అని చెప్పాడు. అది అలాగే సర్వాణి రూపాన్ని విచిత్య, విచిత్య అంటే ఉత్పాద్య, ధీర అంటే బుద్ధి ఎందు చైతన్య రూపంగా ప్రకాశిస్తూ ఉండేటువంటి పరమాత్మ అని అర్థం. అలా తీసుకోండి, పరమాత్మ ధీర అంటే పరమాత్మ. రూపములనన్నింటినీ ఉత్పాద్య సృష్టించాడు, ఈ రూపాలనన్నింటినీ సృష్టించాడు. సర్వాణి రూపాన్ని విచిత్య వాడికి పేర్లు పెట్టాడు, నామాని కృత్వ రూపాన్ని సృష్టించి దానికి పేరు పెట్టాడు. ఈ రూపాన్ని సృష్టించి దీనికి మనిషి అని పేరు పెట్టాడు. ఇంకో రూపాన్ని సృష్టించి దానికి కుక్క అని పేరు పెట్టాడు. మరో రూపాన్ని సృష్టించి దానికి ఇంకో పేరు పెట్టాడు, కోకిల అని పేరు పెట్టాడు. ఇలా పేర్లు పెట్టాడు, పెట్టి ఆ రూపముల ద్వారా పలుకుతూ ఉన్నాడు. అభివర్ధనం పలుకుతూ ఉన్నాడు. చైత్రమాసం వచ్చిందంటే మీ చుట్టూ ఏమైనా చెట్లు ఉంటే మీకు తెలుస్తుంది, చెట్లు లేకపోతే ఏం లేదు. చైత్రమాసం వస్తే ఏదన్నా నాలుగు చెట్లు ఉంటే కూని కోకిల యొక్క కుహూరామం వినబడుతుంది. అగో ఆ రూపాన్ని చేసి ఆ రూపంలో కూర్చుని దానికి పేరు పెట్టాడు, కోకిల అని పేరు పెట్టి ఆ రూపంలో కూర్చుని పలుకుతున్నాడు, కుహూ అని పలుకుతున్నాడు. కాకి రూపం చేసి ఆ కాకి రూపంలో కూర్చుని కా కా అని పలుకుతున్నాడు. అభివర్ధనం ఏదా ఉన్నాడు, కూర్చుని ఉన్నాడు, ఆస్తే పలుకుతూ ఉన్నాడు. అభివదను యదాస్తే యత్ అంటే యహ అని అర్థం. యహ అంటే ఏ పరమాత్మ, యహ ధీర అభివదన్ ఆస్తే పలుకుతూ ఉన్నాడు. తెలుగు పుస్తకంలో అలాగే రసంగా ధీర అంటే సర్వజ్ఞుడని అర్థం ఉండవు. ధీర అంటే సర్వము తెలుసున్నవాడు అని అర్థం. సర్వజ్ఞుడు యత్ అని ఉంది కదా, యత్తుకి అర్థం యహ అంటే ఏ పరమాత్మ. ఏ పరమాత్మ అక్కడి నుంచి వచ్చింది, ఎత్తు నుంచి వచ్చింది. సర్వజ్ఞుడు ఏ పరమాత్మ సకల రూపములను సృష్టించి అంటే సర్వాణి రూపాన్ని విచిత్య అంటే సకల రూపములను సృష్టించి నామాని కృత్వ అంటే పేర్లను పెట్టి వాటి ద్వారా పలుకుతూ ఉండును అని ఎగ్జాక్ట్గా నేను కాషస్గా ట్రాన్స్లేట్ చేశాను. కాబట్టి కుక్కలో ప్రవేశించాడు, ప్రవేశించి పలుకుతున్నాడు, భో భో అని పలుకుతున్నాడు. అలా పలుకుతూ ఉన్నాడు. మిమ్మల్ని ప్రేమించే వ్యక్తిలో ప్రవేశించి మీతో ప్రేమగా మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని ద్వేషించే వ్యక్తిలో ప్రవేశించి మిమ్మల్ని తిప్పుతున్నాడు. దేవుడు ఈశ్వరుడు అందరి రూపం అందరిలో ఉండి అలాగే తిప్పుతున్నాడు. ఈశ్వరుడు తప్ప వేరే ఏది ఎవడూ లేడు. ఇది సర్వశాఖాసు సహస్రశో మంత్రవాదాః సృష్టికర్తురేవా అసంసారిణః శరీరప్రవేశం దర్శయంతి. కాబట్టి వేదంలో ఎన్ని శాఖలుంటే అన్ని శాఖలలోనూ, ఎన్ని శాఖలుంటే అది సార్ పురశ్చక్రే పురఃపురుషావిశత ఋగ్వేదం, రూపం రూపం ప్రతిరూపోహో యజుర్వేదం, సర్వాణి రూపాన్ని విచిత్యధీర ఇంకో వేదం, ఇంకా అలాగే మీరు చూసుకోండి చాలా వేదాలు ఉన్నాయి. ఎన్ని శాఖలు ఉంటాయి అన్ని శాఖల్లో. మంత్రవాద అంటే మంత్రవాక్యములు ఒకటా రెండా, ఒకటా రెండా సహస్రశ వేలాది మంత్రవాక్యములు చెప్తున్నాయి. ఏం చెప్తున్నాయి? సృష్టికర్తు అసంసారిణ ఏవా శరీర ప్రవేశం దర్శయంతి. ఈ దేహంలో ప్రవేశించాడండి ఒకడు, ఆ ప్రవేశించిన వాడు ఈ దేహాలను సృష్టించిన వాడే దేహంలో ప్రవేశించాడు, ఇల్లు కట్టుకున్నవాడే ఇంట్లో ప్రవేశించాడు. సాధారణంగా ఇల్లు కట్టుకుని అద్దెకిస్తారు, ఇక్కడ ఇల్లు కట్టుకున్నవాడే ఇంట్లో ప్రవేశించాడు. ఇల్లు అద్దెకి ఇవ్వడం కోసమే ఇల్లు కడతారు లోకంలో. అనేక అద్దెకిచ్చి వాడు అద్దె సరిగ్గా ఇస్తాడో లేదో అని బెన్ను పెట్టి కూర్చుంటారు. మనిషి దుఃఖించడానికి అనేక హేతువులు. సో మొత్తానికి ఇక్కడ ఆ పరిస్థితి లేదు. ఇక్కడ ఇల్లు కట్టి దేహమును నిర్మించిన వాడే ఆ దేహంలో ప్రవేశిస్తాడు. నిర్మించిన వాడు ఎవడు? సృష్టికర్త. అంటే నిర్మించిన వాడు ఎవడు? వాడు సంసారియా అసంసారియా? అసంసారి. మరి అసంసారి నిర్మించి ప్రవేశిస్తే
ఎవడు ఉంటాడు ఇప్పుడు? ఇప్పుడు ఉన్నవాడు ఎవడు? సంసారి. అరే అసంసారి నిర్మించి ప్రవేశిస్తే ఇప్పుడు అసంసారి ఉండాలి, కానీ సంసారి ఎక్కడ ఉంటాడు? సంసారి ఉండడు. అక్కడ తాడు పారేశారు, అలా పాత తాడు ఒకటి విసిరేశారు. ఇప్పుడు అక్కడ ఏముంటుంది? పాత తాడు ఉంటుంది, సర్పం ఉండదు. ఇంకా మరి వీడు సర్పం చూశాడంటే మరి అంత బుద్ధిమంతుడు వీడు? అది సంగతి. వీడు అజ్ఞాని అని అర్థం. అజ్ఞాన సే జో హోతా హై ఓ అసలమే నహి హోతా హై. కాబట్టి వీడు అజ్ఞానం చేత సంసారిగా కనిపిస్తాడు అంతే తప్ప ఉన్నది అసంసారియే. కాబట్టి మీరు సంసారియా అసంసారియా? మీరు ఆలోచించి చూసుకోండి. మీరు సంసారియా అసంసారియా? సంసారి అనుకున్నంతసేపు సంసారి, అనుకోవడం మానేస్తే అసంసారియే. కాబట్టి మాను మానకరు బంధమే ఆయో అని హృషికేశ్లో వాక్యం ఉంటుంది. మాని 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 ఈ ప్రత్యయానికి కర్ అని అర్థం. మాని అంటే మాన్కర్, మాని మాని అంటే మాన్కర్ మాన్కర్ బంధమే ఆయో అంటే బంధమే ఆతా హై అని అర్థం దానికి హిందీ. సో అదేమిటి, నేను సంసారిని, నాకు పిల్లలు ఉన్నారు, నాకు వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, నా నెత్తి మీద బోళ్ళంత భారం ఉన్నది అంటే అంతే వెంటనే ఇంకా నెత్తి ఇలా అయిపోతుంది అంతే, పైకి లేవదు. యద్భావం తద్భవతి. మా అబ్బాయి యూనివర్సిటీలో చదువుతున్నాడు, డిగ్రీ చదువుతున్నాడు, బీటెక్ అంటే చాలా కఠినమైన సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి అదేం తేలిక కాదు కాబట్టి నేను చాలా బరువు మోసేస్తున్నాను అని వీళ్ళ దగ్గర. వీరేం మోస్తున్నాడండి? వీరేం మోయట్లేదు. వాడు చదువుకునే వాడికి బరువు అని అనిపించలేదు, వాడు తగ్గ చదువుకుంటూ ఉంటాడు. వీడికేమిటి బరువు? నేను ఫీజు కట్టేస్తున్నాను, బోళ్ళంత డబ్బు కట్టేస్తున్నాను. ఏం కడుతున్నా డబ్బు వీడిగా? ఆ డబ్బు ఎలా వస్తుందో అలా పోతుంది. వీడేం మూట కట్టుకుని ఎక్కడికైనా పట్టుకెళ్ళిదా? ఎక్కడికో ఒకరికి పోవాలి, మంచిది మంచి పనికి వెళ్తూ ఉంది. వాడు పేసవుతాడో పేసవడో వీడికి ఎందుకు అర్థంగా? ఆ ఈశ్వరుడు దాన్ని నిర్ణయిస్తాడు. కానీ నేను సంసారిని అని అనుకుని సంసారాన్ని అనుభవిస్తూ ఉంటాడు. సపోజ్ సంసారం గలత్ హై అని వీడు తెలుసుకుని అసంసారిగా నిలబడ్డాడు అనుకోండి, అసంగంగా ఏమవుతాడు? అసంసారి అవుతాడు. కాబట్టి సంసారి ప్రవేశించలేదు, అసంసారే ప్రవేశించాడు. ఆ అసంసారికి ఆ అజ్ఞానం అడ్డొచ్చింది, దాంతో సంసారిలా కనపడుతున్నాడు. తథా బ్రాహ్మణవాదా. ఈ పైనవన్నీ మంత్రవాక్యాలు, వాద అంటే వాక్యం. ఇప్పుడు బ్రాహ్మణ వాక్యాలు చూపిస్తున్నారు, అవి కూడా అలాగే చెప్తున్నాయి. తత్ సృష్ట్వా తదేవానుప్రాదిశత్. ఇది తైత్రీయోపనిషత్తు. ఆ జగత్తును సృష్టించి ఆ జగత్తునే ఈశ్వరుడు ప్రవేశించను. స ఏతమేవ సీమానం విదార్య ఏతయా ద్వారా ప్రాపద్యత. సీమ అంటే కేశము అని అర్థం. ఇది ఐత్రేయోపనిషత్తు, ఋగ్వేదం. కేశము అని అర్థం. సీమ అంటే కేశము. అంచేతనే సీమాంత అది, సీమాంత సీమాంత అవ్వాల్సింది. శకంధ్వాదిషు పరూపం వాచ్యం అనే వాక్తికి తచ్చటే అని ఉంది. శకంధ్వాదిషు శకా అంధు, శకంధు కర్కంధు, కర్క అంధు కర్కంధు, పతంజలి పతన్ అంజలి పతంజలి. టీ పోతుంది అక్కడ, టీకి పరూపం పరూపం వస్తుంది. అక్కడే ఇచ్చాడు సీమంత సీమ సీమా అంత. కలిపితే అవ్వాలి సీమాంత అవ్వాలి, కానీ సీమంత అవుతుంది. అది టీకి లోపం వస్తుంది, పరూపం వస్తుంది. సీమా అంత సీమన్ అంత సీమన్ సీమానం విదార్య కదా, నకారాంత శబ్దం. అన్న టీ పోయి అంత సీమంత సీమంతము అంటారు. పాపట తెలుగులో పాపట అని అంటారు. ఈ పాపట అంటే ఏమిటి? పాపట అంటే ఏమిటి? మీరు కేశాలని ఇలా కేశాలని ఇలా పట్టుకున్నారనుకోండి, పాపట. ఈ పాపటకి ఆ స్త్రీలే కనుకల్ల, పురుషులు కూడా పాపట తీసుకుంటారు. ఓ స్వామీజీ తెలుసు నాకు, ఆయన అద్దం ముందు కూర్చుని చక్కగా ఒకటి ఒక దువ్వెల ఒకటి పట్టుకుని దానికి కొంత వేసలైనో నూనె ఏదో రాసి
జాగ్రత్తగా పాపట తీసుకుని పెట్టుకున్నారు. కాబట్టి దీనికోసం పురుషుడే కాదు స్త్రీదే కాదు పాపట వాళ్ళకి ఎలా ఉండొచ్చు పాపట. ఇప్పుడు పాపట అంటే ఏమిటండి, కేశము పాపట అవ్వదు. కేశములు ఎలా పట్టుకున్నారనుకోండి అది పాపట అవ్వదు. కేశము యొక్క అంతము, అంతం అంటే ఈ అంతం కాదు, ఈ అంతం, ఈ అంతం చూడాలి, ఈ అంతం ఇక్కడ ఉంది అంతం, ఈ అంతం కాదు పిలక్కి చేతిరంతం కాదు ఇక్కడ ఈ అంతం. ఈ అంతం చూస్తే ఏమవుతుంది మీకు, ఆ పాపట తెల్లగా కనపడుతుంది, అది కేశము యొక్క అంతం. అక్కడ చిల్లు చేసుకుని లోపల ప్రవేశించేట అని కథ. సో స ఏతమేవ సీమానం విదార్య ఏతయా ద్వారా ప్రాపద్యత, ఈ పాపట ద్వారా ప్రవేశించను. తెలుగులో ఏం రసం అక్కడ, అలాగే రసమా, జాగ్రత్తగా ఏతయా ద్వారా, ఏత అంటే ఏషయ, ఏతయా ఏత దీని ద్వారా, ఇది అంటే పాపట. ఆ జగత్తును సృష్టి ఆ పరమాత్మ ఈ పాపటనే ఈ ద్వారము గుండా ప్రవేశించను. ఆ పరమాత్మ ఈ పాపటనే, ఈ పాపట అనే అన్నమాట, అనే ఈ ద్వారము గుండా ప్రవేశించను. మెత్తగా ఉన్న తర్వాత ముదురుతుంది, అయినా ఎంత ముదిరినా ఇంకా మెత్తగానే ఉంటుంది పాపట. బ్రహ్మరంధ్రం గుండా ప్రవేశించను అని అంత డైరెక్ట్గా చెప్పలేదు ఈ సందర్భంలో. ఇప్పటికే కేశము యొక్క మొదలు ద్వారా ప్రవేశించను బ్రహ్మరంధ్రం అని అన్నా అనొచ్చు. సేజం దేవత ఇమాస్తిశ్రో దేవత అనేన జీవేనాత్మన అనుప్రవిశ్య. ఇది సరే తెలుసుకునే ఉంది ఛాందోగ్యోపనిషత్తులో అది. సో సేయం దేవత సా ఇయం దేవత అంటే ఆ ఈ దేవత అంటే సద్దేవత, సద్దేవత ఆ ఈ దేవత అంటే సద్దేవత, అదిగో ఆ ఈ సద్దేవత సేయం దేవత. ఈ సద్దేవ, సద్దేవత అంటే పరమాత్మ అర్థం సత్. ఈ సద్దేవత ఏం చేసింది, ఇమాస్తిశ్రో దేవత ఈ మూడు దేవతలని ప్రవేశించింది. ఏ రకంగా ప్రవేశించింది, మూడు దేవతలు అంటే తేజోబర్ణములు, తేజస్ అప్పు అన్నం, చాంద్రోగ్య ప్రక్రియ, త్రివృత్కరణ ప్రక్రియ. ఆ ప్రక్రియ తెలుసుంటే ఆ వాక్యం స్పష్టంగా తెలుస్తుంది. ఈ తేజోబర్ణములను ప్రవేశించి ఈ తేజోబర్ణములను సృష్టించింది, సృష్టించిన తర్వాత ప్రవేశించింది. అనుప్రవేశ్య, అను అంటే పశ్చాత్, సృష్టించిన తర్వాత ప్రవేశించింది. ఎలా ప్రవేశించింది, ఆత్మన రూపముగా, ఆ రూపముగా ప్రవేశించింది. ఇప్పుడు ఏ రూపముగా ప్రవేశించింది, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఫ్యాన్లో ప్రవేశించింది, ఏ రూపముగా ప్రవేశించింది, మెకానికల్ ఎనర్జీ రూపంగా ప్రవేశించింది, హీటర్లో హీటింగ్ రూపంగా ప్రవేశించింది. అదేవిధంగా ఈ పరమాత్మ ఈ దేహములను నిర్మాణం చేసి తేజోవర్ణముల ద్వారా వాటి ఎందు ప్రవేశించాడు. ఏ రూపముగా ప్రవేశించాడు, జీవేన ఆత్మన అనుప్రవేశ్య, జీవరూపముగా ప్రవేశించను. జీవేన ఇత్థంభూత లక్షణే తృతీయ, ఈ విధంగా ఈ లక్షణంతో ప్రవేశించాడు అని చెప్పడానికి తృతీయ విభక్తి వాడతారు. జీవుడు అనే రూపముగా ప్రవేశించను అంటే జీవుడు, జీవుడు అంటే జీవ ప్రాణధారమే. అది ఎలాగ అర్థం చేసుకోవాలంటే ఎలక్ట్రిసిటీ ఫ్యాన్లో ప్రవేశించింది, ఎలా ప్రవేశించింది, మెకానికల్ ఎనర్జీ రూపంగా ప్రవేశించింది. ఆ పరమాత్మ చైతన్యం ఈ దేహంలో ప్రవేశించింది, ఎలా ప్రవేశించింది, ప్రాణధారణ రూపంగా ప్రవేశించింది. ప్రాణ అంటే ఇంద్రియములు, ఇంద్రియములను నిలబెట్టుట, వాటికి ఫంక్షన్స్ని ఫంక్షన్స్ని అనుగ్రహించుట, కంటికి చూపును ఇచ్చుట, చెవికి వినికిడిని ఇచ్చుట, అది జీవ అంటే ఆ రూపంగా ప్రవేశించింది. ఎలక్ట్రిసిటీ ప్రవేశించినట్టే చెప్పుకోవచ్చు అని ఛాందోగ్య శృతి చెప్తోంది. ఏష సర్వేషు భూతేషు గూఢోత్మాన ప్రకాశతే, అది గూఢ ఆత్మ. గూఢ ఆత్మ అన్నప్పుడు అక్కడ ఓ అది ఆర్ష ప్రయోగం, ఓ రాకూడదు, అక్కడ ఓ వచ్చింది, ఓ రాకూడదు.
గూఢ ఆత్మ అని ఉండాలి. గూఢస్సాత్మ అని ఉంటుంది. అతోరో రప్పులు తాదప్పులుతేదో అక్కడ సూత్రాన్ని బట్టేదో హర్షించా, అది లేకుండా వచ్చింది అక్కడ. అది వైదిక ప్రయోగం అది. గూఢ ఆత్మ, ఈ పరమాత్మ ఉన్నాడే, ఆత్మ అంటే పరమాత్మ, వీడు గూఢంగా ఉన్నాడు, రహస్యంగా ఉన్నాడు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ వైర్లో ఉంది, గూఢంగా ఉందా ఓపెన్గా ఉందా? గూఢంగా ఉంది. మీరు వెళ్ళి వైర్ పట్టుకుంటే ఏమవుతుంది? షాక్ కొడుతుంది. ఒకప్పుడు హీటు గూఢంగా ఉంటుంది, హీటు గూఢంగా ఉంటుంది. ఏదో అట్లకాడ ఏదో కాల్చిన అట్లకాడ ఎలా ఉంది, అలాగానే ఉంటుంది. అదేది విరిచిపోదు. కానీ మీరు వెళ్ళి చేయి పెడితే ఏమవుతుంది? చేయి కాల్చేస్తుంది, గూఢ. అలాగే ఈ ఆత్మ గూఢంగా ఉంటుంది, ఈ దేహంలో గూఢంగా ఉంటుంది. నేను టొరాంటోలో వెళ్తున్నా, టొరాంటో వెళ్ళి జనవరిలో వెళ్ళివండి, టొరాంటో నార్త్ బోల్కి వెళ్ళినట్టు ఉండేది. గ్లోవ్స్ వేసుకుంటారు అందరూనూ, నేను గ్లోవ్స్ జీబులో పెట్టుకుని వాడు వేసుకుంటాం లేదు, వేసుకున్నప్పుడు వేసుకుంటాం, లేనప్పుడు లేదు. వేసుకుంటే మంచిది. ఒకప్పుడు ఎవడో చూశాడు నా చేతికి గ్లోవ్స్ లేవు, ఒక చేతికి ఉంది ఇంకో చేతికి గ్లోవ్ లేదు. లోపల పెట్టడం కా కోటు జేబులో పెడితే ఇంకా గ్లోవ్, ఎందుకంటే గ్లోవ్ వేయలేదు. ఎందుకంటే గ్లోవ్స్ పెట్టుకుంటే ఆ చేతితో ఏ పనులు చేయలేరు మీరు, ఇన్కన్వీనియంట్గా ఉంటుంది. సో ఓ చేతికి లేడు. ఒక ఆయన చెప్పాడు గ్లోవ్స్ వేసుకోవాయా బాబు నువ్వు, కొన్ని గ్లోవ్స్ వేసుకుంటే వేసుకున్నావు, లేకపోతే లేదు, గ్లోవ్స్ వేసుకోకపోతే వేసుకోకు, కానీ నడిచేప్పుడు ఫుట్పాత్ మీద నడిచేప్పుడు ఈ ఎలక్ట్రిక్ పోల్స్ అవి ఉంటాయి, దేన్ని ముట్టుకోవద్దు అని చెప్పాడు. ఎందుకంటే అప్పుడు ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఈ ఎలక్ట్రిక్ పోల్ ఫుట్పాత్ మీద వెళ్తుంటే ఎలక్ట్రిక్ పోల్ వచ్చిందనుకోండి, ఆ ఎలక్ట్రిక్ పోల్ని నిలబెట్టడం కోసం వైర్ ఒకటి ఇలా పక్కన బోటు కింద పెడతారు, ఓ వైర్ ఉంటుంది, దాన్ని నిలబెట్టే వైరు, దాంట్లో ఎలక్ట్రిసిటీ అది పట్టుకోవచ్చు. మీరు వెళ్తూ అది పట్టుకున్నారనుకోండి, ఇంక చేయి పైకి రాదు. ఆ చేయి కనుక పెడితే ఆ చేయి రాదు. అప్పుడు 911కి ఫోన్ చేస్తే వాళ్ళు వస్తారు, సర్జికల్ టీము, వాడు వచ్చి ఎనస్థీషియా ఇచ్చి కోసి తీస్తారు చేయి, చేయి అతుక్కుపోతుంది. యూ కెనాట్ పుల్ ఇట్ అవుట్. పుల్ అవుట్ చేస్తే ఫ్లష్ అంతా దాని గుండిపై మీకు చేయి వస్తుంది. ఉంటే అంత డేంజర్. పైకి ఎలా ఉంటుంది? మామూలుగానే ఉంటుంది. లోపల దాని లోపల కోల్డ్ అంత, -40 డిగ్రీస్ కోల్డ్లో ఎలా ఉంటుంది వైరు? మామూలుగా కనపడుతుంది, గూఢంగా ఇంత డేంజర్ దాగి ఉంటుంది. అలాగ పరమాత్మ ఇక్కడ గూఢంగా ఉన్నాడు. యశ సర్వేషు భూతేషు గూఢ ఆత్మ నా ప్రకాశత, కనబడుటలేదు. అంచేతనే జనులు తమలో ఉన్న పరమేశ్వరుణ్ణి గుర్తించరు, ఎదుటి వాళ్ళు ఉన్న పరమేశ్వరుణ్ణి గుర్తించరు. ఎక్కడికో పోతూ ఉంటారు, పరమేశ్వరుణ్ణి వెతకడం కోసం ఎక్కడికో పోతూ ఉంటారు. పరమాత్మను ఓ మహాత్ముడి వాడు, ఆయన చపాతీ పెట్టుకున్నాడు తిందామని, ఈ లోపలికి మంచినీళ్ళు తీసుకుందామని లోపల గదిలోకి వెళ్ళి తెచ్చుకున్నప్పటికి ఈ చపాతీలో రెండు చపాతీలు ఉన్నాయి, రెండో మూడో ఉన్నాయి, ఓ చపాతీ కుక్క నోట కరిచి పట్టుకుపోతుంది. ఇలా అయ్యో పాపం చపాతీకి చెట్టు ఇది సబ్జీ పట్టుకున్నాడు, సబ్జీ చేతితో పట్టుకుని ఆయన ఎక్కాలు పరిగెడుతున్నాడు. ఇక అది తను తరువుకు వస్తున్నాడేమో ఆది పరిగెడుతోంది. ఎవరో చూశారు కుక్క వెనకాల తరుగుకెళ్తున్నారు, అది నేను ఇంక పరిగెత్తి ఇంకా కుక్కతో పరిగెత్తగలరా, అది చాలా వేగంగా పరిగెడుతుంది, ఆగిపోయాడు ఆయాసపడితో. ఏమిటో కుక్క వెనకాల పరిగెడుతున్నారు ఏమిటి అంటే పాపం చపాతీ పట్టుకుపోయింది తప్ప సబ్జీ ఉజిలేసి వెళ్ళిపోయింది, దానికి సబ్జీ ఇద్దామని చెప్పేసి పట్టుకెళ్తున్నాను అని అంటాడు. అంటే కుక్కకి సబ్జీ ఇవ్వాలంటామని ఈశ్వరుడికి నైవేద్యం, నైవేద్యం పెట్టేప్పుడు చపాతీ నైవేద్యం పెట్టి సబ్జీ లేకుండా చపాతీ నైవేద్యం పెడతారా? అదే కాబట్టి ఆ రకంగా ఈ కథలు అలా ఉంటాయి. ఇంకో కథ ఇక ఇవన్నీ ఏష సర్వేషు భూతేషు గూఢోత్మాన ప్రకాశతకు ఉపయోగపడే కథ ఇది. ఇంకో కథ మీరు విన్న కథ ఇది. ఒక ఆయన దేవుడు కాల్లో కనబడి రేపు పొద్దున్న మీ ఇంటికి వస్తానని చెప్తాడు. అవునండి, ఈయన అలంకారాలు చేసి భోజనం అంతా ఏర్పాటు చేసి రెడీగా పెట్టుకుంటాడు. ముందు బర్రె వస్తుంది, దాన్ని కొట్టి పంపించేస్తాడు. తర్వాత ముష్టివాడు వస్తాడు, వాడిని తిట్టి పంపించేస్తాడు. అయితే ముందు తిట్టు తర్వాత కొట్టడం,
అయిపోతుంది. మళ్ళీ మొన్న రా, ఇంకెవరు రారు. మళ్ళీ నిద్రపోతే కళ్ళలో దేవుడు కనపడతాయి. ఏమయ్యా నువ్వు వస్తావని నేను అక్కడ పంచపక్ష ప్రమాణాలు చేసి పెట్టాను, నువ్వు రానే లేదంటే నేను వచ్చాను, రెండుసార్లు వచ్చాను రా నీ నీ ఇంటికి, ఒకసారి కాదు ఒకసారి పిచ్చి పంపిణీ చేసావు, ఇంకోసారి కొట్టి పంపిణీ చేసావని చెప్పాడు. అది కథ, నేను సంగ్రహంగా చెప్పేశాను. ఒక అతను, ఇది ఒక ఒక భక్తుడు, ఓ ఇంట్లో మకాన్ చేస్తున్నాడు. చేస్తుంటే వరద వచ్చింది, ఫ్లాష్ ఫ్లడ్స్, వరదలు వచ్చాయి. వరదలు వస్తే వాళ్ళు ఓ వ్యాన్ తీసుకొచ్చి, వరదలు వస్తున్నాయి, వరద వస్తుంది, ఈ ఏరియా అంతా మునిగిపోతుంది కాబట్టి గమ్ముని వ్యాన్లోకి ఎక్కేస్తే మిమ్మల్ని ఎత్తైన గ్రౌండ్కి తీసుకెళ్ళి అక్కడ ఒక మకాన్ ఏర్పాటు చేస్తున్నారు ప్రభుత్వం వాళ్ళు అని వ్యాన్ పట్టుకొచ్చారు ఈ రెడ్ క్రాస్ వాళ్ళే వాళ్ళు. ఈయన ఏమన్నాడంటే, నేను దేవుడు భక్తుణ్ణి, ఈశ్వరుడు నన్ను కాపాడుతాడు అని అక్కడే కూర్చున్నాడు. వీళ్ళే రావాయా పిచ్చివాడు లేదని ఒకసారి చెప్పారు. వాళ్ళు వాళ్ళు ఇంక అక్కడ ఉండరు కదా, వెళ్ళిపోతున్నారు. అందరినీ తీసుకుని ఆ వ్యాన్ వెళ్ళిపోయింది. ఈ లోపల వరద వచ్చింది. వరద వస్తే ఈ మొత్తం అడుగు రూమ్ అంతా మునిగిపోయింది. ఈయన ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళి కూర్చున్నాడు, అడుగునంతా మునిగిపోయింది. ఈ లోపల బోట్ వేసుకుని వచ్చారు మళ్ళీ రెడ్ క్రాస్ వాళ్ళు. వచ్చి ఫస్ట్ ఫ్లోర్ కిటికీ దగ్గర తట్టి, ఎవరైనా ఉన్నారా లోపల, అంటే నేను ఉన్నానన్నాడు ఈయన. రాదా బోట్ ఎక్కడా? లేదు, నన్ను ఈశ్వరుడే కాపాడుతాడు. అంటే ఇది ఎక్కడ పిచ్చండి, రారా అంటే వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా మిగతా వాళ్ళని కాపాడడం కోసం వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ లోపల వరద ఇంకా పెరిగింది. పెరిగితే వీడు పైన రూఫ్ మీద ఎక్కాడు, రెండో రూమ్ కూడా మునిగిపోతాయి. అప్పుడు హెలికాప్టర్ నుంచి, హెలికాప్టర్ అక్కడ యుఎస్లో అలా రక్షిస్తారు, అన్ని రకాలుగాను రక్షిస్తారు. హెలికాప్టర్ నుంచి ఒక బకెట్తో సహా హెలికాప్టర్ వచ్చింది. వీళ్ళు చూశారు వాళ్ళ దూరం నుంచి, ఎవడైనా మిగిలిపోయడమో రక్షించడం కోసం హెలికాప్టర్ వచ్చి ఆ బకెట్ వేసి, రా ఎక్కువ దాంట్లో కూర్చో, ఇంకా హెలికాప్టర్ తోటి పికప్ చేయాల్సిందే, ఇంకా వేరే మార్గం లేదు అని చెప్పేసి వస్తే, నేను రాను, నన్ను ఈశ్వర్ ఆ హెలికాప్టర్ బకెట్లో ఒకటి ఉంటాడు, వాడు వస్తాడు కిందకి, వీడిని తీసుకెళ్ళి బకెట్లో కూర్చోబెట్టాను, రా దగ్గరికి రా, నిన్ను బకెట్లో కూర్చోబెడతాను, పైకి హెలికాప్టర్లో వెళ్ళచ్చు. అంటే లేదు రాను, ఈశ్వరుడే వస్తాడు, నన్ను రక్షిస్తాడు. అయిపోయింది, వీడు మునిగిపోయి చచ్చిపోయాడు. అప్పుడు ఏదో మొత్తానికి ఈశ్వరుని అడిగాడు, ఏమయ్యా నువ్వే రక్షిస్తావని నిన్ను నమ్ముకున్నాను, నువ్వు రానే లేదేమిటే, రాకపోవడం ఏమిట్రా, వెళ్ళిపోవం, మూడుసార్లు వచ్చాను నీకోసం, నువ్వు వచ్చినప్పుడల్లా నువ్వు నన్ను కాదని తోసేసావు, మూడుసార్లు వచ్చాను, ఓసారి ఏమో వ్యాన్ వేసుకొచ్చాను, రెండోసారి బోటు పట్టుకొచ్చాను, మూడోసారి హెలికాప్టరే పట్టుకొచ్చాను నీకోసం, మూడుసార్లు రిజెక్ట్ చేసావు కాబట్టి నువ్వు నశించిపోయావు అని అన్నాడు ఈశ్వరుడు. అది ఇవన్నీ కథలు. దేశ సర్వేషు భూతేషు గూఢ ఆత్మ న ప్రకాశతే. కబీర్ వ్యాస్ కూడా చెప్పాడు, మోకో కహా ఢూంధేరే బందే. బందే అంటే ఏమిటండి? ఓరి వెర్రివాడానా, అయితే మిత్రుడానో ఏదో పేరు, బందే అంటారు. భక్తుడా? ఓకే, ఓరి భక్తుడా, ఇంకా అప్రోపరియేట్గా ఉంది. ఓరి భక్తుడా, మోకో అంటే నన్ను, మోకో అంటే నన్ను, మోకో కహా ఢూంధేరే బందే, చాలా బాగుంటుంది ఈ పాట. నన్ను నువ్వు ఎక్కడ వెతుకుతావురా, మైతో తేరే పాస్మే, నేను నీకు చాలా దగ్గరగా ఉన్నాను, నా కాశీమే నా కబ్బర్మే కాబామే, నా కాశీమే అలా ఆయన కూర్చో పాట రామస్వామి గారు, నా కాశీమే నా కాబామే, కాశీలో లేను కాబాలో లేను కబీర్ కదా, మైతో తేరే పాస్మే అని చాలా బాగా చెప్తారు. నా మందిర్మే నా మస్జిద్మే, మైతో తేరే పాస్మే అని ఫైనల్గా ఆయన చెప్తాడంటే, మైతో తేరే విశ్వాసమే అంటాడు. అంటే నీ హృదయంలో ఉన్న చైతన్యం, విశ్వాసము అంటే చైతన్యము అని అర్థం, నీ చైతన్య స్వరూపంలో నేను ఉన్నాను అని కబీర్ దాస్ అంటాడు. చాలా గొప్పగా చెప్తారు వీళ్ళందరూ. అంటే ఈశ్వరుడు తన హృదయంలో ఉంటాడు. దీంట్లో ఎక్కడొస్తుందంటే, మీరు ఒక మనిషి ఒక చోట తప్పిపోయాడు అనుకోండి, మీరు అక్కడ వెతకుండా మరో చోట వెతుకుతుంటుంటే మీకు దొరకడం, రాంగ్ ప్లేస్లో వెతుకుతుంటే మీరు వెతికే ఎఫర్ట్ని బట్టి దొరకడం. తెలివిగా వెతకాలి, మూర్ఖంగా వెతకూడదు, తెలివిగా వెతకాలి.
అంటే ఎక్కడుంటాడు అని ఆనుపాను తెలుసుకుని వెతకాలి. అంతేగాని మూర్ఖంగా బస్సులు రైళ్లు కార్లు ఎక్కేసి వెతికేయడం కాదు. కాబట్టి హృదయంలో ఆత్మరూపంగా ఉంటాడు ఈశ్వరుడు, అక్కడ వెతుక్కోవాలి. హృదయ కుహర మధ్య కేవలం బ్రహ్మమాత్రం. కేవలం అంటే అద్వయం అని అర్థం. కేవలం అంటే కేవలము అని కాదు, అద్వయం అని అర్థం. బ్రహ్మ హృదయ బ్రహ్మమాత్రం. బ్రహ్మ ఉన్నాడు జీవుడు, నో బ్రహ్మమాత్రం. హృదయ కుహర మధ్య కేవలం బ్రహ్మమాత్రం. మరి నేను నేను అని వీడి మాట ఏమిటి? హ్యహ మహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి ప్రతిరూపో బుభువ, రూపం రూపం ప్రతిరూపో బుభువ. అహం అహం అని ఆ బ్రహ్మే కొలుపుతున్నాడు. ఇందాక చెప్పాం కదా, నామాని కృత్వా అభివదను యదాస్తే. అభివదన్ అంటే అహం అహం, నేను నేను అని పలుకుతున్నాడు. కాకి కా కా అందంటే అర్థం నేను నేను అంటుందన్నమాట. అది కోకిల కుహు ఉందంటే నేను అంటుంది, నేను ఉన్నాను చూసావా అంటుంది నేను. ఆ నేను కుహూలాగా వినపడుతుంది. కుక్క భౌ భౌ అంటే అది కూడా నేనే. మనిషి నేను నేను అంటాడు తెలుగువాడైతే, కర్ణాటక వాడైతే నాను నాను అంటాడు, హిందీ వాడైతే మై మై అంటాడు. దాంట్లో కూడా తేడా ఉంది చూశారు కదా. కాబట్టి అభివదన్ ఇన్ని రకాలుగా ఇన్ని భాషల్లో పలుకుతో ఆ దేవుడే ఉన్నాడు. అనే అర్థం దాన్ని కావాలి. కాబట్టి ఆత్మరూప జీవుడికి ఈశ్వరుడికి అభేదాన్ని ఈ వాక్యాలన్నీ చెప్తున్నాయి. ఇత్యాద్యా సర్వశ్రుతి బ్రహ్మణి ఆత్మశబ్ద ప్రయోగాత్ ఆత్మశబ్దస్య చ ప్రత్యగాత్మాభిధాయకత్వాత్. ఇవన్నీ హేతువులు, ఇదొక హేతువు. మీరు ఏ మంత్రాన్ని తీసుకోండి, ఉపనిషత్తులు ఎన్ని శృతులు ఉంటాయి అన్నింటిలోనూ బ్రహ్మ యందు ఆత్మశబ్ద ప్రయోగం చేస్తారు. బ్రహ్మని ఆత్మశబ్ద ప్రయోగాలు ఎలాగంటే, బ్రహ్మ విదాప్నోతి పరం ప్రదేశాభ్యుక్త. బ్రహ్మ తెలుసుకుంటే మోక్షాన్ని పొందుతాడు. ఆ బ్రహ్మ గురించి ఒక మంత్రం ఉంది. ఏమిటా మంత్రం? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. బ్రహ్మ తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోవాలో చెప్పాలి కదా, ఏమిటో చెప్పాలి లక్షణం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. మరి తెలుసుకున్నవాడికి మోక్షం వస్తుందన్నారు కదా, పరం ఆత్మది. ఆ మోక్షం ఏమిటి? యో వేదనిహితం గుహాయాం పరమే వ్యోమన్ సోష్ణుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణా విపశ్చితేతి. అది మోక్షం. ఆ తెలుసుకున్నవాడు బ్రహ్మణ అంటే బ్రహ్మరూపేణ ఇత్యర్థ. ఇత్థం భూతలక్షణే తృతీయ. కాబట్టి వాడికి మోక్షాన్ని పొందును అని చెప్పారు. ఇది మంత్రం అయింది. వెంటనే పక్కన ఇంతవరకు టాపిక్ ఏమిటి? బ్రహ్మ, బ్రహ్మ లక్షణం, బ్రహ్మను తెలుసుకుంటే మోక్షం, ఆ మోక్షం ఎలా ఉంటుందో కూడా చెప్పి వెంటనే ఏం చెప్పారు? తస్మాద్వా ఏ తస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత. ఆ ఈ ఆత్మ నుండి, ఆ అంటే దేనిని తెలుసుకుంటే మోక్షం వస్తుందో, ఈ అంటే ఈ సత్యజ్ఞానానంత లక్షణమైన ఆత్మన ఆత్మ నుండి. ఆత్మ ఏమిటి? బ్రహ్మ కదా అది. బ్రహ్మ బ్రహ్మ అని చెప్పి మళ్ళీ ఆత్మ అంటున్నారు ఏమిటి అంటే, బ్రహ్మని ఆత్మశబ్ద ప్రయోగా, బ్రహ్మ అనే అర్థంలో ఆత్మశబ్దాన్ని ప్రయోగిస్తారు. ఇప్పుడు ఇది ఎలాగంటే, ప్రైమ్ మినిస్టర్ గారు ఇంటి దగ్గర ఉదయం 8 గంటలకి బయలుదేరారు, కారులో బయలుదేరారు. ముందు వెనక ఆయనకి సెక్యూరిటీ ఉంది. సరిగ్గా 8:30 అయ్యేప్పటికీ ఆ పార్లమెంటు బిల్డింగ్లో మన్మోహన్ సింగ్జీ ప్రవేశిస్తూ కనపడ్డారు అన్నారనుకోండి. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ వేరును, మన్మోహన్ సింగ్జీ వేరవుతారా? అవరు కదా. ఆ మన్మోహన్ సింగ్, ఆ ఈ మన్మోహన్ సింగ్ గారు లోపలికి ప్రవేశిస్తున్నారు. ఆ ఈ అంటే అర్థం ఏంటి? ఆ అంటే 8 గంటలకి ఇంటి దగ్గర బయలుదేరిన, ఈ అంటే ఇటువంటి సెక్యూరిటీ అంతతో కలిసి వచ్చిన మన్మోహన్ సింగ్ జీ అంటే ప్రైమ్ మినిస్టర్ గారే అవుతారు తప్ప పైవాడు ఎవడో వాడుగా. కాబట్టి
బ్రహ్మయందు ఆత్మశబ్ద ప్రయోగం చేశారు. ఆత్మ అనే పదాన్ని బ్రహ్మ అనే అర్థంలో వాడుతూ వచ్చారు. పోనీ వాడినివ్వండి, ఆత్మ అంటే బ్రహ్మ అయితే అవనివ్వండి, దానివల్ల మీకేమిటి కలిసి వచ్చింది అంటే ఆత్మశబ్దశ్చ ప్రత్యేకాత్మాభిధాయకత్వాత్. కాబట్టి మీకు సంస్కృతం తెలుసుంటే ఆత్మ అంటే ఒక వ్యక్తి యొక్క అంతరతమమైన స్వరూపము, దాన్ని ఆత్మ అంటారు. వ్యక్తి యొక్క అంతరతమమైన స్వరూపము. ఇప్పుడు జీడి గింజ ఉంటుందనుకోండి, జీడికాయ. జీడికాయని కాజు అంటే చాలా రుచిగా ఉంటుందని నోట్లో పెట్టుకుని తినేశారు, దాన్ని నిప్పుల్లో వేస్తారు, శోధన చేస్తారు, దాన్ని నిప్పుల్లో వేసి ఆ తర్వాత దాన్ని పగల కొడతారు, ఇలా సుత్తితో దింతుతో కొడతారు. కొడితే లోపల నుంచి గింజ వస్తుంది, ఆ గింజను మళ్ళీ పగల కొడతారు, ఆ లోపల ఉంటుంది కాజు, అది నోట్లో వేసుకుంటారు. అంతరతమానికి పోవాలి, అప్పుడు అది కాజు అవుతుంది. లేకపోతే పైన ఉన్నది నోట్లో పెట్టుకున్నారనుకోండి, నోరు పొక్కులు పొక్కుతుంది. అలాగే ఆత్మ అంటే దేహం, ఆత్మ అంటే ఏదో జీడికాయని నోట్లో పెట్టుకున్నట్టు. దేహం ఆత్మ కాదు, లోపలికి పోవాలి, కొంచెం తపస్సు అది చేయాలి, ఆత్మవిచారం బాగా చేయాలి. చేసి బాగా లోపల కంటా వెళ్తే అక్కడ శుద్ధ చైతన్యం అనుభవానికి వస్తుంది, అది పరమాత్మ, దాన్ని ప్రత్యేకాత్మ అంటారు. కాబట్టి ఆత్మశబ్దాన్ని వ్యక్తి యొక్క బాహ్య నామరూపాలు కాకుండా నామరూపాలను తిరస్కరించి వ్యక్తి యొక్క అంతరతమమైన స్వరూపంలోకి వెళ్తే దాన్ని ప్రత్యేకాత్మ అంటారు. ఆ అర్థంలో ఆత్మశబ్దాన్ని ప్రయోగిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు అది తెలిసిపోయింది, ఆత్మ అంటే బ్రహ్మ, ఆత్మ అంటే అంతరతమమైన స్వరూపము, అంటే వ్యక్తి యొక్క స్వరూపము, అంతరతమమైన స్వరూపము పరబ్రహ్మయే, అది మనకి తెలిసిపోతుంది. తర్వాత అంతరాత్మ అని ఒకటి ఉంది, నా అంతరాత్మని తెలుసు అంటారు, మీలో అంతరాత్మని చూసుకుంటారు. అంతరాత్మ అంటే ఎవరన్నా మీరా లేకపోతే ఇంకోళ్ళు ఎవరన్నా? మీరే. అంతరాత్మ అంటే మీ లోపల ఉండే స్వరూపము అని అర్థం. అంతరాత్మ అదిగో ఏష భూ సర్వభూతాంతరాత్మా ఇతి చ శృతే అని కూడా శృతి చెప్తోంది. ఏమని ఏష అంటే పరమేశ్వరుడు సర్వభూత అంతరాత్మ. ఇప్పుడు మీరు అంతరాత్మ దగ్గరికి వెళ్ళాలి. నేను ఇగో ఈ డ్రెస్సు వేసుకున్నాను అంటే అది దేవుడు కాదు. నేను ఈ పండితుడను ఈ స్కాలర్ని అంటే దేవుడు కాదు. నేను ఈ ధని కూడాను దేవుడు కాదు. ఈ బాహ్యమైన నామరూపాలన్నీ విడిచిపెట్టే నేను తండ్రిని కొడుకునేంటే దేవుడు కాదు. ఇవన్నీ విడిచిపెట్టి అంతరాత్మ దగ్గరికి పోవాలి. అంతరాత్మ దగ్గరికి వెళ్ళాలి అంటే ఇవన్నీ విడిచిపెట్టాలండి, శుద్ధ చైతన్యం దగ్గరికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే ఆ అంతరాత్మ నీయందు నాయందు సకల ప్రాణుల యందు ఒక్కటియే, అదియే దేవుడు. ఏష సర్వభూతాంతరాత్మ అని కూడా శృతులు చెప్తున్నాయి. ఇది రేపు క్లాసులో పూర్తి చేద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణః.